కళాస్ కంటెంట్కు సుస్వాగతం. వేల్పూరు గ్రామం. వేల్పులకు విడిదీ అయి ఉన్న గ్రామం వేల్పూరు గ్రామం. వేల్పూరులో దేవాలయాలు ఎక్కువగా ఉంటాయి, అలాగే ఆధ్యాత్మిక చింతన కూడా ఎక్కువగా ఉంటుంది. పర్యావరణ కాలుష్యం, రణగుణ ధ్వనులకు దూరంగా, భౌతిక ప్రపంచంలో ఉండే కుళ్ళు కుతంత్రాలకు దూరంగా చక్కటి ఆహ్లాదకరమైన ప్రశాంతమైన నిర్మలినమైన వాతావరణంలో స్వచ్ఛంగా పంట పొలాల మధ్య ఆధ్యాత్మిక చింతనలో నిశ్శబ్దంగా ఉంటుంది మౌనస్వామి ఆశ్రమం. నిరంతర ధ్యాన సాధనలో ఉంటూ వచ్చే భక్తులను చిరునవ్వుతోనే ఆశీర్వదిస్తూ ఉంటారు. వచ్చిన భక్తులలో పిల్లలు కూడా ఉంటే స్వామి మోము మహాసంతోషంతో వెలిగిపోతూ వాళ్ళని నవ్వుతోనే పలకరించి వారికి ఇష్టమైన చాక్లెట్స్ను చేతి నిండుగా తీసి ప్రసాదంగా ఇస్తారు. భగవాన్ ఉపదేశం అయిన మౌనం మరియు నిరాడంబరత్వాన్ని ఆచరిస్తున్న మన మౌన యోగి ఇక్కడే మన మధ్యనే ఉండడం నిజంగా మనందరి అదృష్టం. రమణ మార్గమే తన మార్గంగా చేసుకుని రమణ తత్వంలో పూర్తిగా మునిగి భగవాన్ చూపిన మార్గాన్ని అనుసరిస్తూ మనందరికీ మార్గం చూపే మహానుభావుడు వేల్పూరు రమణస్వామి. భగవాన్కి సంబంధించిన ఎన్నో పుస్తకాలను తెలుగులో ముద్రించి రమణ భక్తులకు ప్రసాదంగా ఇచ్చే మౌనస్వామి గురించి, ఆయన ఆశ్రమం గురించి, దినచర్య గురించి తెలుసుకుందాం. స్వామి బాలరమణస్వామిగా శ్రీరమణ నిలయ ఆశ్రమంగా వేల్పూరు గ్రామస్తులందరికీ బాగా సుపరిచితం. స్వామి ఉదయం 2 గంటలకే లేచి ధ్యాన మందిరానికి వచ్చి ధ్యానంలో కూర్చుంటారు. స్వామితో పాటు ఉండే ఆశ్రమవాసులు కూడా లేచి ధ్యానం చేస్తారు. ఉదయం 4-5 గంటల మధ్య ఆశ్రమవాసులు ధ్యానం నుండి లేచి గోశాలకి సంబంధించిన పనులు మరియు ఆశ్రమంలోని వారికి అతిథులకు టీ మరియు అల్పాహారం తయారు చేయడంలో నిమగ్నమవుతారు. స్వామి ఈ ప్రపంచంతో సంబంధం లేకుండా ధ్యానంలో మునిగి ఉంటారు. స్వామి సమక్షంలో మనస్సు శూన్యమై మనం కూడా ఆ ధ్యానంలో మునిగిపోయి శరీరం తేలిక అయిపోతున్న భావన కలుగుతుంది. 11 గంటల ప్రాంతంలో సీతమ్మ అనే అవ్వ హారతినిచ్చి స్వామిని భౌతిక స్థితికి తీసుకువస్తారు. 11 గంటలకు భక్తులకు సందర్శకులకు దర్శనమిస్తూ వాళ్ళు అడిగే ఆధ్యాత్మికపరమైన ప్రశ్నలకు పలక మీద వ్రాసి సమాధానం ఇస్తారు. వారికి ప్రసాదంగా స్వామి స్వయంగా ప్రింట్ చేయించిన పుస్తకాలు ఇస్తారు. స్వామి మోము ఎల్లప్పుడూ చిరునవ్వుతో ప్రకాశవంతంగా వెలిగిపోతూ దివ్య తేజస్సుతో ఉంటుంది. మధ్యాహ్నం 1 గంట సమయానికి స్వామి సుఖాసనం నుండి లేచి భోజనం చేస్తారు. కొంచెం విరామం తర్వాత స్వామి అక్కడే ఉండి పొలంలో పనిచేయడం, గోశాలలో ఆవులకి గడ్డి కోయడం లాంటి పనులు చేస్తారు. సాయంత్రం 6-7 గంటల మధ్య కాలంలో ఆశ్రమవాసులు అతిథులు అందరూ రాత్రి భోజనం ముగించి పుస్తకం ప్రింటింగ్ బైండింగ్ లాంటి పనులు రాత్రి 9 వరకు చేసి తర్వాత కొంతసేపు ధ్యానం చేసి ఆ రోజు అలా ముగుస్తుంది. ఆశ్రమం ప్రవేశద్వారం భగవాన్ ఫోటోతో రమణ మహర్షి ఆశ్రమం బోర్డుతో ఉంటుంది. ఒక మట్టి రోడ్డు వెంబడి ముందుకు వెళితే స్వామి ఉండే ఆశ్రమం. ఇక్కడ పెద్ద ధ్యాన మందిరం, వెనుకగా గోశాల, స్వామి గది మొదలైనవి ఉంటాయి. ధ్యాన మందిరానికి ముందు అరుణాచలం కొండ నమూనాని ఏర్పాటు చేశారు. భక్తులు ఈ నమూనా చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంటారు. ఆశ్రమ భవనం చుట్టూ పూల చెట్లు ఇంకా రకరకాల మొక్కలతో చాలా ఆహ్లాదంగా ఉంటుంది. ఆశ్రమంలోనూ ఆశ్రమానికి వెళ్లే దారిలోనూ మంచి మాటలతో కూడిన సూక్తులు రాసిన బోర్డులు కనిపిస్తుంటాయి. భక్తులు ఒక్కసారైనా చూడవలసిన ప్రదేశం వేల్పూరు రమణాశ్రమం. ఎందుకంటే ఈ వేల్పూరు ఆశ్రమం మరియు మౌనస్వామి మనకు రమణులు ఉన్నప్పుడు ఉన్న రమణ ఆశ్రమమును గుర్తు చేస్తాయి. ఈ ఆశ్రమంకి వెళ్ళడానికి తణుకులో దిగి షేర్ ఆటోలో కానీ ఆర్టీసీ బస్సులో కానీ వెళ్ళవచ్చు. తణుకుకి వెళ్ళడానికి బస్సు సౌకర్యం ఉంటుంది. ఆశ్రమంలో ఉండాలి అనుకుంటే అక్కడ వసతి సౌకర్యం కూడా ఉంటుంది.
ఓం శ్రీ భగవాన్ రమణాయ నమః.